భావన అనేటటువంటిది మనోజినితం. ఆ మనసు అనుసంధానమైతే, మనసులోంచి వచ్చేటటువంటి భావన పవిత్రమైతే, మంచి సంకల్పం చెయ్యగలిగితే, మంచిగా ఆలోచించగలిగితే దాని చేత పరదేవత ప్రీతి చెందుతుంది. యథార్థమనకు ఆవిడ సంతోషించడానికి కారణమేమిటి అంటే, మనం ఏం చేస్తున్నామన్న దాన్ని బట్టి, మనం ఎలా ఆలోచన చేస్తున్నామన్న దాన్ని బట్టి ఆవిడ సంతోషిస్తుంది. మీరు అందుకే ఏ పూజ చెయ్యండి, లఘుగాయత్రి చివర అడిగేది మాత్రం ఒక్కటే అడుగుతారు, ప్రచోదయాత్ అన్న మాట. ఒకటికి పది మాటలు మంత్రపురస్సరంగా అడుగుతారు. ఏదో కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్, ఓ దుర్గమ్మ మా బుద్ధులను ప్రచోదనం చెయ్యి అంటారు. అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి మంచి విషయములను నిర్ణయం చేస్తుంటే, మీరు వీడికి శరీరాన్ని ఇచ్చినందుకు, అంగ ప్రత్యంగములను ఇచ్చినందుకు, మనసు బుద్ధి ఇచ్చినందుకు సంతోషిస్తున్నానని అమ్మవారు ఆనందిస్తుంది. కదలికలన్నీ అమ్మవారివి, అందుకే శక్తిస్వరూపంగా కీర్తిస్తారు ఆ తల్లిని. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు లగ్జారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఈ కదలిక అయినా ఆవిడ యొక్క స్వరూపమే. కాబట్టి నాన్నగారు, మీరు కానీ మీ యొక్క మనస్సుని, మీ యొక్క ఇంద్రియములను గెలవగలిగితే అసలు మీకు లోకంలో విరోధి లేడు. మీకు విరోధులు ఉన్నారన్న భావనతో మీరెవరెవరినో గెలిచి, నేను ఇంతమందిని గెలిచాననేటటువంటి మాట రావడానికి కారణం యథార్థములకు మీలో శత్రుభావనలు ఎక్కువైపోవడం. ఆ శత్రుభావన గెలవండి నాన్నగారు అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో మాట్లాడండి. ఎక్కడో గడుసు కవి ఓ మాట అన్నాడు, గురువు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కలరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు. ఆ జుత్తు అన్ని మాటలు ఏదో తీయించేసుకుంటున్నారు కదా, అంటే సంప్రదాయాన్ని తప్పుపడుతున్నారని కాదు దాని ఉద్దేశ్యం, కానీ దాన్ని ఎలా విడిచిపెడుతున్నారో, మనసులో ఉండేటటువంటి దుష్టమైన భావనలను కూడా అలా విడిచిపెట్టగలిగితే అది ఎక్కువ ఉపయుక్తమవుతుంది అని. పాటించేటటువంటి ఏ ఆచారమైనా దేని కొరకు వస్తుంది అంటే, దాని యొక్క ప్రభావం తిన్నగా వెళ్ళి మొట్టమొదట దేని మీద పడాలి అంటే మనసు మీద పడాలి. ఆ మనసు క్షాళనమవుతోందనుకోండి, మనసు పవిత్రమవుతోందనుకోండి, ఇంకా అంతకన్నా ఆచారము వలన వచ్చేటటువంటి గొప్ప ప్రయోజనం ఇంకొకటి ఉండదు. అందుకే అసలు నిజానికి ఆచారము యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రయోజనమేమి అని అడిగితే మనశ్శుద్ధి మాత్రమే. మనసు శుద్ధమవడం కోసమే ఆచారకాండ అంతా వస్తుంది. నేను అందుకే అందరూ సాధారణంగా చేసేటటువంటి విషయాలు ఏముంటాయో దాన్ని ఆధారం చేసుకుని ఆచారకాండ గురించి మాట్లాడే ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తూ పూజా విధానం గురించి మాట్లాడుతున్నాను. అందరూ పూజ చేస్తారు కాబట్టి, అందరికీ పూజతో పరిచయం ఉంటుంది కాబట్టి, అందులో పాటించేటటువంటి ఆచారాన్ని మీరు త్వరగా పట్టుకోగలుగుతారు అని. చూడండి, పూజ చేసేటప్పుడు ఆ ఘంటానాదం చెయ్యడం దగ్గర నుంచి, భస్మ ధారణం చెయ్యడం దగ్గర నుంచి, బొట్టు పెట్టుకోవడం దగ్గర నుంచి, పూజా సంబారములను కుడివైపు ఉంచుకొని పూజ ప్రారంభం చెయ్యడం దగ్గర నుంచి కూడా అసలు నిజానికి శరీరంతో పాటు మనసుని అనుసంధానం చేసి ఆ మనసుని సిద్ధపరుస్తున్నాడు సాధకుడు. ఇప్పుడు పూజ ప్రారంభం చేసే ముందు ప్రాణాయామం చేస్తారు, ముక్కు పట్టుకోండి ముక్కు పట్టుకోండి అన్న మాట నిజానికి సరి అయినటువంటి మాట కాదు. ప్రాణాయామం చెయ్యండి అన్నప్పుడు ప్రాణాయామం చెయ్యండి అని చెప్పాలి తప్ప ముక్కు పట్టుకోండి అని చెప్పకూడదు. ముక్కు పట్టుకోవడం, చెవులు పట్టుకోవడం, ఏదో కాళ్ళు పట్టుకోవడం అటువంటి ఉండవు పూజా విధానంలో. అది ప్రాణాయామం చెయ్యండి అంటే ప్రాణాయామమే చెయ్యాలి. అయితే ప్రాణాయామం ఎన్ని మాటలు చెయ్యాలి అనేటటువంటిది మాత్రం ఒక వైద్యుడు రోగి యొక్క వ్యాధి వ్యగ్రతను బట్టి మోతాదుని ఎలా నిర్ణయం చేస్తాడో, ప్రాణాయామములు ఎన్ని మాటలు చెయ్యాలి అన్నది యోగాభ్యాసమనందు నిర్ణయం చేస్తారు. పూజలో శాస్త్రీయంగా ఒక్కసారి ప్రాణాయామం చేస్తే చాలు. అసలు పూజకి ముందు ప్రాణాయామం ఎందుకు చెయ్యాలి?
ప్రాణాయామం చెయ్యకుండా పూజ చేస్తే వచ్చే నష్టం ఏమిటి అంటే పూజలో భగవంతుడు ప్రధానంగా అడిగేది ఏది అంటే మనస్సుని అడుగుతాడు నీ మనసు అక్కడ పెట్టగలిగావా నేను కాసిని జాజిపూలు తీసుకురండి అంటే ప్రయత్నపూర్వకంగా తీసుకురాగలను కొన్ని బిల్వదళాలు తీసుకురండి తీసుకురాగలను మీ మనసు అక్కడ పెట్టండి అన్నారు అనుకోండి అది నా చేతిలో ఉంటే కదూ నా చేతిలో ఉంటే అక్కడ పెడతాను నేను దాని చేతిలో ఉన్నాను మనసుకి ఒక గొప్ప బలం ఉంటుంది మనసుకి అదే గొప్ప బలహీనత ఏది దానికి బలమో అదే దాని యొక్క బలహీనత కూడా ఈ కోణంలో మనం వాడుకోలేనప్పటికి బలహీనత మనం వాడుకోగలిగితే అది సాధకుడు ధరించడానికి బలం నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనసుకున్న గొప్ప లక్షణం ఏమిటంటే దాని అంత వేగం కలిగినటువంటిది లోకంలో ఇంకొకటి లేదు అంత వేగం దంది రెండవది అది యాంత్రీకరణ చేస్తుంది కర్మేంద్రియాలని ఈ రెండు దానికి ఉన్నటువంటి గొప్ప శక్తులు అది కనపడేది కాదు ఏది నీ మనసు చూపించు అంటే చూపించదు అది స్వప్నావస్థలోకి వెళ్ళి తర్వాత సుషుప్తిలో ఆత్మయందు లయమైపోయే పర్యంతం సంకల్ప వికల్ప సంఘాతమై ఏవో ఒక ఆలోచనలు చేస్తూ ఉంటుంది వదులుతూ ఉంటుంది చేస్తూ ఉంటుంది వదులుతూ ఉంటుంది నేను పూజ దగ్గరికి వెళ్ళాననుకోండి అసలు పూజలో ఉపచారములు దేని కొరకు వస్తాయంటే మనస్సుని వెనక్కి తీసుకురావడం కోసం వస్తాయి చాలామంది అనుకుంటారు పూజలో చెప్పేటటువంటి మంత్రభాగం భగవంతుణ్ణి ఉద్దేశించి చెప్పింది అని అనుకుంటూ ఉంటారు అది భగవంతుని యొక్క ఆరాధన క్రమంలో నిజానికి ఆజ్ఞ ఎవరికి వెడుతూ ఉంటుందంటే మనస్సుకి వెడుతూ ఉంటుంది దాన్ని వెనక్కి పిలుస్తారు దానితో ఉన్న పెద్ద పేచీ ఎక్కడొస్తుందంటే అది ఉండదు అది ఇలా వస్తుంది వచ్చి ఉత్తర క్షణం మళ్ళీ విడిపోతుంది అది వెళ్ళిపోవడానికి ఏం చేస్తుందంటే కర్మేంద్రియాలని యాంత్రీకరిస్తుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే మీరు రోజు పూజ చేస్తారు కదా మీ అందరికీ అలవాటే పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి అది ఏం చేస్తుందంటే పాదయోహో పాద్యం సమర్పయామి అనడం బాగా వచ్చేసిన తర్వాత కొన్నాళ్ళు పూజ చేసేసాక బట్టి వచ్చేసిందంటారు అది నోటికి వచ్చేస్తుంది నీకు వచ్చుగా పూజ మొదలుపెట్టు అంటుంది పాదయోహో పాద్యం సమర్పయామి చేతికి చెప్తుంది ఏం చేయాలి అలవాట్లేదు అదిగో అక్కడ ఉన్నటువంటి కలశపాత్రలోంచి కాసి నీళ్లు తీసి లవి ఇప్పుడు అది ఎక్కడుంది పాదయోహో పాద్యం సమర్పయామి హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి అంటూ ఉంటుంది నోరు ఇక్కడ ఉద్ధరణితో తీసి నీళ్లు వేస్తూ ఉంటాడు ఈ చేతిని అక్కడ నీళ్లు విడిచిపెట్టమంటుంది నోటిని ఒక ఉపచారం తర్వాత ఒక ఉపచారం చెప్పమంటుంది తాను వెళ్ళిపోతుంది ఒక్క లిట్ట కాలంలో జారిపోతుంది వెళ్ళిపోతుంది ఎక్కడికో వెళ్ళిపోయి ఇంకొక విషయాన్ని దేన్నో పట్టుకుంటుంది దానికి రాగము ద్వేషము ప్రధానములు దానికి ఏది ప్రేమ కలిగిన విషయం ఉందో అక్కడికన్నా పోతుంది దేన్ని ద్వేషిస్తుందో తనకి ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ విషయం గురించి అయినా పట్టించుకుంటుంది లేదు దానికి ఇంకొక పెద్ద అలవాటు ఏమిటంటే ఐదు జ్ఞానేంద్రియాలని ఆధారం చేసుకుని చటుక్కుని జారిపోతుంది నేను ఏదో చాలా గొప్పగా పూజ చెయ్యాలని చెప్పి కూర్చున్నాను అనుకోండి కూర్చోగానే ఎవరో తలుపు కొట్టారు తలుపు కొట్టగానే ఆ చప్పుడు వింటుంది దాన్ని ఆధారం చేసుకుని వెళ్ళిపోతుంది ఇక్కడ పూజ అయిపోతూ ఉంటుంది ఓం నిధనపతయే నమః ఓం నిధనపతాంతికాయ నమః ఓం ఊర్ధ్వాయ నమః ఓం ఊర్ధ్వలింగాయ నమః నోరు అంటూ ఉంటుంది దళాలు వేసేస్తూ ఉంటాడు అది ఎక్కడికి వెళుతుందంటే ఎవరో వచ్చారు తలుపు కొడుతున్నారు ఓ 7 గంటలకు వచ్చారంటే బహుశా ఫలానా వాళ్ళు వచ్చారేమో ఇప్పుడు ఇది కానీ స్నానానికి వెళ్ళిందా తలుపు తీస్తుందా లోపల ఎక్కడో ఉండిపోయిందా అప్పుడే 2-3 మాటలు తలుపు కొట్టారు ఆ వచ్చిన వాడు వెళ్ళిపోతాడేమో వాడు చాలా ప్రధానమైన వస్తువు పట్టుకొస్తానని చెప్పాడు ఇది తలుపు తీస్తుందో తీయదో ఈలోగా నామాలన్నీ అయిపోయాయి బిల్వదనాల పూజ అయిపోయింది నైవేద్యం దగ్గరికి వచ్చేస్తాడు కూడా ధూపం ఇచ్చేస్తాడు దీపం చూపించేస్తాడు లోపల అంతా దాని గురించే ఆలోచన తలుపు కొట్టడం ఆగిపోయింది అనుకోండి గడియ తీసిన చప్పుడు అవ్వలేదు ఇది వెళ్ళిందా మాట్లాడుతోందా వచ్చిన వాళ్లతో విషయం కనుక్కుందా సరిగ్గా
రాత్రి చెప్పింది జ్ఞాపకం ఉండి అదే చెప్పుంటుందా? ఒకవేళ ఆయన ఇల్లా అని ఉంటే ఇది ఆయన పూజ చేసుకుంటున్నారు తర్వాత రెండని పంపించేది కదా, ఆయన మళ్ళీ నాకు దొరకడు అని రకరకాల ఆలోచనలు ఉద్వేగం పొందుతూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ పూజ అయిపోతుంది. ఈశ్వరుడు అంటాడు ఒక్క ఉపచారం నాకు అక్కర్లేదు, నీ తీసుకోను, నాకు ఇవన్నీ వద్దు. ఎందుకని అంటే నీ శరీరం అంటావా నేనే నిర్మాణం చేశాను, నువ్వు తెచ్చిన సంభారముల సృష్టిలో నేనే ఇచ్చాను, ఒక మారేడుగలను నీ సృష్టించలేను, ఒక్క జాజి పువ్వు నీ సృష్టించలేను, అవన్నీ నేనే సృష్టించాను. మూడు ఏకీకృతమైతే ఒక సరళ రేఖలోకి వచ్చి పడిపోతే పూజ అంటారు. ఎందుకని అంటున్నావు ఆ మాట అంటారేమో, నేను మీతో ఒక మాట చెప్తా. మనస్సు, వాక్కు, కాయము ఈ మూడు సరళ రేఖలో పడాలి, అంటే ఒకేలా ప్రవర్తించాలి. ఎందుకంటే రోమాంచితమైపోయి వెంట్రుకలు నిక్కపొడుచుకుని ఒకే ఒక్క ఉపచారం దగ్గర కన్నుల వెంట ఆనంద బాష్పాలు పడిపోతుండగా కంఠం గాద్గదికమై ఇక తరువాత విషయం పూజలో జ్ఞాపకానికి రాదు, అది పరమ సత్యం. ఎందుకు నేను అంటున్నానంటారేమో, శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేశారు, అందులో మరొక శ్లోకం చేశారు. కదా కాళీమాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్నీజన జలం ప్రభుత్యా మూకానామపి చ కవితా కారణతయా కథా దత్తే వాణీ ముఖ కమలతాంబూల రసతాం అంటారు. నేను పాదయో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, అంటే ఏమిటి, మీ కాళ్ళు కడుగుతాను అని దాని అర్థం. ఇప్పుడు కాళ్ళు కడగడం అనేటటువంటిది వాళ్ళ కాళ్ళు బలవంతంగా నేను లాగేస్తానా, అనుగ్రహించి కాలు ముందుకు పెట్టాలా? అమ్మవారు కాలు ముందుకు పెట్టాలి. పరాశర భట్టర్లు అడిగారు శ్రీగుణరత్న కోశంలో, ఏకన్యంచన తిక్షమం మమపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికళంకారుణ్యకూలంకష స్ఫరాపాంగ తరంగమంబ మధురం ముగ్ధం ముఖం విభ్రతీం అంటారు. అప్పుడు ఆ తల్లి నా కోసం ఒకవేళ ఒక కాలు మడిచి ఉన్నా, ఒక కాలే జాపి ఉన్నా, రెండు కాళ్ళు మడిచి పద్మాసనం వేసుకుని ఉన్నా, ఆ తల్లి రెండు పాదములు పళ్ళెంలో పెట్టడానికి క్రిందికి చాపాలి. నేను పూజ చేస్తున్నటువంటి పరమశివుడు కూడా తన రెండు పాదములు చాపాలి. మీరు లక్ష్మీనారాయణులు అనండి, పార్వతీ పరమేశ్వరులు అనండి, నాకేం అభ్యంతరం లేదు. ఆ పాదములు చాపినప్పుడు మీరు పువ్వులు పరిచినటువంటి ఒక బంగారు పళ్ళ్యాన్ని మానసికమేగా నిజంగా కొంతెమ్మలేదుగా పాదపీఠం మీద అక్కడ పెట్టారనుకోండి, ఇప్పుడు తెల్లటి పాదములు స్ఫటికమణి నిభం, శంకరుడు పాదములను అలా ఉంచాడనుకోండి, పార్వతీదేవి రెండు పాదములను అలా ఉంచింది, మీరు ఆ నాలుగు పాదముల వంక చూశారు, అమ్మవారి పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు దానికి ఉన్నటువంటి మువ్వల యొక్క ధనులు పాదములు చాపుతున్నప్పుడు తల్లి చీరని ఇలా కొద్దిగా ఎత్తి పట్టుకున్నప్పుడు ఆవిడ చేతి గాజుల యొక్క ధ్వని, శ్రీనాథుడు కాశీఖండం చేస్తూ అంటాడు హస్త కటకాభరణంబులు ఘలు ఘల్లనంటాడు, ఆ తల్లి ఇలా చెయ్యి చాపితే గాజులు గలగల నడతాయి, ఆ గాజుల గలగలతో ఆమె చీర ఇలా కొద్దిగా ఎత్తి పట్టుకుని పాదములు ముందుకు పెడితే ఆ బొటన వేలి పక్కన ఉన్నటువంటి వేలు ఆ పక్కన ఉన్న చిన్న వేలికి బంగారు మట్టెలు రవ్వలు తొడగబడినవి పెట్టుకుని ఉంటే శంకరుడి పాదములకు రెండు పెద్ద పెద్ద కడియాలు మంజీరములు పాదాభరణములు తొడగబడి ఉంటే నకధీవితి సంచందన మజ్జన తమోగుణ ఆవిడ చిటికిన వేలి గోరు కాంతి కనపడితే కోట్ల జన్మల యొక్క అజ్ఞానం నశించిపోతుంది. శివులు తుల్యే నిభుని శోభిత పాద నఖ ప్రభావళింజేరి భవాంధకారముల చిక్కక ఉందురు, అట్టి దేవుని స్నేహముతోడనైన పిలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమగిదే కంసుని పోలు సకుండు కలుగుని అంటాడు అక్రూరుడు భాగవతంలో. ఆ నాలుగు పాదములు అలా పెట్టి ఉంటే మీరు ఆ పాదముల వంక చూసి పరమానందాన్ని పొందేసి వెంటనే నీళ్లు పోసి కడిగేయగలరా? మీరు కడగలేరు. మీరు వెంటనే మోకాళ్ల మీద వంగి ముందు మీ శిరోభాగాన్ని తీసుకెళ్ళి
మెత్తటి ఆ పాదముల యొక్క ఉపరితలం మీద ఇలా తాటిస్తారు చల్లగా పాదములు తగులుతుంటే శంకర భగవత్పాదులే సౌందర్య లహరిలో ఒక చోట ఒక శ్లోకంలో చెప్తారు శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా అంటును నమస్కారం చేసి వదులుతారా శివానంద లహరిలో అంటారు శంకరాచార్యులు వారి గృహీత్వా హస్తాభ్యాం అంటారు ఇలా చేతులు పట్టి స్వామి ఒక్కసారి మీ రెండు పాదాలు నా చేతుల్లో పెట్టరా అని అడుగుతారు శంకరుడు దగ్గరికి రా అని రెండు పాదాలు ఇలా పైకెత్తి చేతుల్లో పెట్టాడు అనుకోండి ఇప్పుడు ఆ పాదముల జంట ఇలా చేత్తో పట్టుకుని శిరసి నయ్యని కళ్ళకద్దుకుని ఆ పాదాలు ఇలా పైకెత్తి వేళ్ల చివరి భాగాలు పూల పొట్లాల్లా ఉంటే కళ్ళకి ఒరుసుకునేటట్టుగా వాటిని కళ్ళకద్దుకుని స్ఫుట జలజ గంధాం పరిమళాం వికసించినటువంటి పద్మములలోంచి వచ్చినటువంటి సువాసన సహజంగా పాదములలోంచి వచ్చేస్తుంటే పక్కన నా తల్లి పాదములు పారాణి అలదబడి లత్తుక పెట్టబడి అలంకారం చేసి ఉంటే ఆ పచ్చటి పట్టుబట్ట ఎర్రటి అంచుతో ఉన్నది కొద్దిగా పైకెత్తి పట్టుకుంటే అమ్మ పాదాలు ఇలా పట్టుకుని పైకెత్తి ఆ పాదాలు తల మీద పెట్టుకుని గుండెల మీద పెట్టుకుని ఒళ్ళంతా భుజాల మీద పెట్టుకుని వంగి వీపు మీద పెట్టుకుని మురిసిపోయి ఆ పాదాలు అక్కడ పెట్టి ధర్మపత్నిని పిలిచి ఇదే బంగారు చెంబుతో నీళ్లు పొయ్యమంటే ఆ కలశలోకి గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌజలేస్మిన్ సన్నిధిం కురు అని మంత్రం చేత నదుల యొక్క నీళ్ళంటి అన్నిటినీ ఆవాహన చేసినటువంటి నీరు భార్య పోస్తూ ఉంటే చిందిపోకుండా బాగా వంచి పాదముల మీద దగ్గరగా పోసిన తర్వాత నాలుగు పాదాలు నీళ్లల్లో మునిగితే మీరు కుడి చేత్తో శంకరుడి యొక్క పాదాలు కడిగేటప్పుడు ఎడం చేత్తో ఆయన పట్టుపంచని ఇలా కొద్దిగా ఎత్తి పట్టుకుని మంజీరాన్ని పైకి తీసి ఆ పాదాన్ని వెనక నుంచి ముందుకి ముందు నుంచి వెనక్కి రెండు పాదాలు కడిగి అమ్మవారి పాదాలు కడిగితే నాలుగు పాదములు అందులో మునిగి ఉన్నప్పుడు వాళ్ళ పాదములు కడగబడ్డాయేమో ఎర్రటి లొత్తుక శంకరుడి పాదములకు ఉన్నటువంటి చందనం అందులో కరిగితే సుగంధ భరితమైనటువంటి ఆ పాదోదకం పసుపు రంగుతో ఎరుపు రంగుతో మిళితమై ఉంటే మీరు పరమ ఆనందంతో ఆనంద భాష్పాలు కారుస్తూ కదా కాళీ మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవచరణ నిర్వీజన జలం శంకర భగవత్పాదులంతటి వారు అమ్మా నా జీవితంలో విద్యార్థిని ఎప్పుడు తాగుతానమ్మా అని ఇళ్ళని అడిగారు ఆ నీళ్లు ఉద్ధరిణితో ఇలా తీసి చేతిలో వేసుకుని కళ్ళకద్దుకుని సువాసులు గుబాళిస్తూ ఉండగా ఆ నీళ్లు ఇలా నోట్లోకి తీసుకుని చీకడుక్కుని భార్యకి మూడు మార్లు ఇచ్చి అది కూడా చేతులు కడుక్కున్న తర్వాత అమ్మా మీ నాలుగు పాదాలు అలా పైకి తీయండి అని ఇలా పాదాలు పైకెత్తితే తీర్థం కింద పడకుండా పళ్ళెం తీసి పక్కన పెట్టి పాదపీఠం దగ్గరకి జరిపి పాదములు కింద పెట్టిన తర్వాత పైన ఉన్న ఉత్తరీయం తీసి పురుసుకోకుండా పాదాలకి ఇబ్బంది కలగకుండా మెత్తగా తుడిచి శంకరుడి పాదాలకి తీసినటువంటి చందనం అలవి ఎర్రచందనంతో పారాణి పెట్టి రెండు గీతలు పెట్టి మధ్యలో బొట్టు పెట్టి అమ్మవారి పాదాలకి పసుపు రాసి లత్తుక పెట్టి మధ్యలో రెండు గీతలు పెట్టి చుక్క పెట్టి అలంకృతమైనటువంటి ఆ పాదాల వంక చూసి పసుపు కుంకుమ శ్వేతాక్షతలు స్వామికి సమర్పించి ఆ పాదములు చూసి ఆనందపడిపోతుంటే ఎంతసేపు పట్టాలా ఒక్క ఉపచారానికి నేను చెప్పడానికి ఇంతసేపు పట్టింది నిజంగా మనసు మగ్నమైంది అనుకోండి ఆ ఉపచారంలో ఎంతసేపు పడుతుంది అప్పుడు ఎవరో పక్కన కూర్చుని పూజ చేస్తున్నాను అనుకోండి ఈ పిచ్చాడికి పూజ రాదు వీడికి పాదయోహో పాద్యం సమర్పయామి తర్వాత ఉపచారం తెలియదు అందుకే వాడికి చెప్పి కూర్చున్నాడు ఏమిటో తనలో తానే మురిసిపోతున్నాడు పరవశించిపోతున్నాడు కందుల వెంట ఆనంద భాష్పాలు పడిపోతున్నాయి రోమాంచితమైపోయింది కంఠం గాద్గదికమైపోయింది ఇంకా తర్వాత ఉపచారం జ్ఞాపకానికి రాదు మనసు లయమైపోయింది లయమైపోయినటువంటి సమయంలో ఏమిటి ఎంతకేమీ పూజ మాట్లాడటం లేదు అని
పాదయోహ పాద్యం సమర్పయామి అన్న మనిషి ఇంకా తర్వాత నామం చెప్పలేదు, తర్వాత ఉపచారం చెప్పలేదు అని ఎందుకో పెరట్లో పూజగది దగ్గరికి వచ్చిన భార్య చూసి చూసి హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అందనుకోండి, వచ్చి నేను వెనక్కి తిరిగి పాడు చేసేసావే పూజ అంట. నిజానికి హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి నీ చేశానా చేయలేదా పక్కన పెట్టండి, ఆ పాదయోహ పాద్యం సమర్పయామి ఒక్కదాని దగ్గరే నా మనస్సు కొన్ని గంటల పాటు సమాధిలోకి వెళ్ళిపోతుంది. ఆ పాదముల జంట చూడడంలో ఆనందతన్మయావస్థని పొందేస్తుంది. అది పూజ. ఇందులో నాకు ఒక్క మాట చెప్పండి, నిజానికి మీరు సంభారం ఒక్కటి నోటితో మంత్రం ఒక్కటి చేతిలో ఉంటే 5 నిమిషాల్లో మొత్తం పూజ పూర్తవుతుంది. ఎందుకనంటే పాదయోహో పాద్యం సమర్పయామి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి కలిపి ఓ వాక్యం కింద చెప్తాడు. ఓ వాక్యం కింద చెప్పి ముఖే ఆచమనీయం సమర్పయామి అన్నప్పుడు తమలపాకు తీసి ఇలా ఇలా అంటాడు, అయిపోయింది ఆ పూజ. నువ్వు ఆచమనం చేస్తే మినపగింజ మునిగినంత నీరు 3 మాటలు పుచ్చుకున్నావా లేదా? మరి వాళ్ళు ఆచమనం అలాగే నా పుచ్చుకుంటారు. మరి వాళ్ళు ఆచమనం పుచ్చుకునేటప్పుడు నిజంగా నువ్వు వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు ఇలా చెయ్యి చాపి ఇలా పడితే ఆ ఉంగరాలు ఆ చేతులు ఆ గాజులు లోక సంరక్షకమైనటువంటి ఆ చేతులు వాటి వంక చూసి ఎంత ఆనందపడిపోతావు. ఇలా నీళ్లు పోస్తే ఆ నీళ్లు పట్టుకొని స్వామి పైకెత్తి ఇలా పుచ్చుకుని మళ్ళీ ఇలా చేయి చాపితే, అందుకే ఎప్పుడూ కూడా ఉపచార పూరణం మంత్రభాగంతో చెయ్యరు. ఎందుకు చెయ్యరో తెలుసా? మనస్సు ఉన్నవాడు పూర్తి చేస్తాడని వదిలేస్తాడు. ఆచమనం అంటే 3 మాటలు వేసి వదిలేసామనుకోండి, ఉపచారం చెయ్యలేదు, మనసు అక్కడ లేదని గుర్తు. నిజంగా మనసు అక్కడ ఉందనుకోండి, 4వ మాట చేతులు కడుక్కోవడానికి ఇవ్వాలి. నువ్వు ఆచమనం చేస్తే కడుక్కుంటున్నావా లేదా? చెయ్యి ఇంగిలేయిందని మరి 4వ మాట ఇవ్వాలా వద్దా? భగవంతుడికి కూడా ఇచ్చాక ఆయన తుడుచుకుంటారా ఉత్తరీయం పెట్టి? అప్పుడు నేనేం చెయ్యాలి? స్వామి రెండు చేతులు తుడుస్తానని వంగి నా ఉత్తరీయం పెట్టి లక్ష్మీనారాయణుల యొక్క చేతులు తుడవాలా? నేను తుడుస్తున్నప్పుడు ఆ అరిచేయి తల్లి ఇలా పెట్టి తుడవరా కోటేశ్వరరావు అంటే, నేను ఆ తల్లి అరిచే ఆ చేతి కింద చెయ్యి పెట్టి ఆవిడ ఉంగరాలు నా చేతికి తగులుతుంటే నా ఉత్తరీయం తీసి లక్ష్మీదేవి ఎర్రని చెయ్యి తుడుస్తున్నాను అనుకోండి, మెత్తటి అమ్మవారి చెయ్యి నా చేతిలో తగులుతోంది అనుకోండి, ఆ తల్లి ఎంతో సంతోషించి కుడి చెయ్యి నా తల మీద పెట్టింది అనుకోండి, ఆ అనుభూతి తర్వాత మీకు ఇంకా ఏమైనా గుర్తొస్తుందా? ఏమైనా ఉపచారం గుర్తొస్తుందా? అక్కడ మనస్సు లయమైపోతుంది. అది లేదనుకోండి, ఈశ్వరుడు అంటాడు ఈ ఉపచారం నీ తీసుకోలేదు, అది తంతంతే, నువ్వు చేశానని ప్రకటించుకున్నావు పూజ చేశానని నీ సంతోషం, నేను కాదమ్మా కానీ నా వరకు ఆ ఉపచారం జరగలేదు, నేను తీసుకోను. ఎందుకు తీసుకోను అంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతే, భక్తితో ఈ తీసుకుంటాను. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసు అక్కడ ఉన్నదా, మనోజనితము భక్తి, అది భావన ప్రేమ, అది మనసులోంచి పుట్టాలి. పుట్టిందంటే అక్కడ నిలబడాలి మనస్సు. ఇప్పుడు మనసు నిలబడాలంటే అది కళ్యాణినం సరసచిత్ర గతిం సవేగం అంటారు శంకర భగవత్పాదులు శివానందుల హరిలో. కళ్యాణి జాతి గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుందో అంత వేగంగా వెళుతుంది. ఊపిరిని నియంత్రించారనుకోండి ఆరోగ్యకరంగా, అప్పుడు అది లొంగుతుంది. ఆ లొంగడం అనేటటువంటిది అత్యంత అవసరం. అసలు ఒక విమానాన్ని నడపడంలో విమాన చోదకుడి యొక్క గొప్పతనం ఎక్కడ ఉంటుంది అంటే ముందు విమానాన్ని ఆకాశంలోకి తీసుకెళ్ళడం. తీసుకెళ్ళగలిగాడనుకోండి ఇంకా తర్వాత పర్వాలేదు, వెళ్ళిపోతుంది. అయితే వెళ్ళడానికి సాధనమైనవి పైకెక్కిన తర్వాత ఇంకా కనపడవు. అసలు ఎగరడానికి కారణం చక్రాలు, ఎగరడానికి కారణమైన చక్రాలు ఎగిరిపోయాక కనపడవు. మళ్ళీ దిగేటప్పుడు చక్రాలు కిందకొచ్చి క్షేమంగా దింపడంలో అంత జాగ్రత్తగా దింపాలి, అంత జాగ్రత్తగా చక్రాలతో కిందకి దింపాలి. పైకి ఎత్తడం కిందకి దింపడమే విమానంలో ప్రధానం. పూజలో మనసుని అంత జాగ్రత్తగా పైకెత్తి అంత జాగ్రత్తగా కిందకి దింపాలి, ఎందుకంటే మళ్ళీ లౌకికంలోకి రావాలి, ఆ ప్రశాంతత చెదరకుండా నిలబెట్టుకోవాలి.